ఆత్మకూరు పట్టణంలోని జగనన్న కాలనీలో సిపిఎం పార్టీ బృందంగా నేడు పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్ మాట్లాడుతూ, గత ఏడాది జూలైలో నిర్మాణాలను ప్రారంభించిన ఇప్పటికీ అనేక చోట్ల పునాది స్థాయి దాటలేదన్నారు. నీటి సదుపాయం ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదని, పూర్తి స్థాయిలో నీటి సౌకర్యం లేదన్నారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదని, నిర్మాణాలు చేపట్టాలని అధికారులు లబ్ధిదారుల వెంటపడినా సదుపాయాలు కరువైన చోట పనులు ఎలా కొనసాగుతాయని వారు విమర్శించారు. ఈ నెల 10వ తేదీ కల్లా నిర్మాణాలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ జేసీ గారు ఆదేశించినా పనుల్లో పురోగతి లేదన్నారు. నిర్మాణాలకు నీటి సదుపాయం కోసం ట్యాంకులు నిర్మించారు, బోర్లు వేశారు. బోర్ల నుంచి ట్యాంకులకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చక్ర మోడల్ వెనక కట్టినటువంటి నీళ్ల ట్యాంక్ లో ఒక ట్యాంకు కు నీళ్లు వస్తా ఉన్నాయి, మిగతా ట్యాంకులకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏమేమి అధికారులను సిపిఎం పార్టీగా ప్రశ్నించిన సందర్భంలో ఈ ప్రాంతంలో నీళ్ల ట్యాంకుల దానికి దాదాపు 25 లక్షల రూపాయలు బిల్లులు రావాలా, అందుకే కాంట్రాక్టర్ మధ్యలో ఆపిపోయినారనే పద్ధతుల్లో చెప్పినటువంటి పరిస్థితి. అంటే జగనన్న పేరుతో జగనన్న కాలనీల పేరుతో గత ఏడాది జూలైలో ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొనింది జగనన్న నాయకత్వంలో అని చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు సంవత్సరం కావచ్చా ఉంది, అయినా ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. మొత్తం